రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గ్రామ ప్రజల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో సర్పంచ్ రపెళ్లి గంగాధర్తో కలిసి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ హైపోక్లోరైడ్ ద్రవాన్ని గ్రామంలో చల్లించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో తన సొంత ట్రాక్టర్కు హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ యంత్రాన్ని సహాయంతో ప్రతి గ్రామంలో పిచికారీ చేస్తానని అన్నారు. గ్రామ సర్పంచ్లకు పిచికారీ యంత్రం అవసరం ఉంటే తనకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాపెళ్లి గంగాధర్, ఉప సర్పంచ్ కాసారపు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపండు రామస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నర్సింగాపూర్ గ్రామంలో మరి ఈరోజు కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కోసం మనం గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించినప్పటికీ కూడా మరి అది చైనా నుండి మన ఇండియా ద్వారా మరి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన నర్సింగాపూర్ గ్రామానికి కూడా ఆ వైరస్ సోకడం ద్వారా దాదాపు సుమారు 10-12 మందికి మరి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మరి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మన నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి వారిచ్చే సూచనల ప్రకారం వారు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కిట్టును పూర్తి స్థాయిలో వినియోగించుకొని ధైర్యంగా వారి కుటుంబాన్ని వారిని గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి ఇంటింటికి మరి నేనే ఫ్రీగా నేనే ఈ ట్రాక్టర్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ నర్సింగాపూర్ గ్రామంతో పాటు వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఈ యొక్క ట్రాక్టర్ ఆస్పి కంపెనీ మరి స్ప్రేను కూడా ఫిట్ చేయించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి సామాజికవేత్తలు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్తో పాటు మరి ఇంకేమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మరి యొక్క మరి ఇలా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి పౌరుని ఒక తన సొంత సోదరులాగా, సొంత కుటుంబ సభ్యునిలాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచే విధంగా వారికి ఒక భరోసానిచ్చి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి రోగనిరోధక శక్తి పెంచడం కోసం మరి వాళ్ళకు ధైర్యం కూడా మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చి మరి ప్రజలందరూ తన సహోదరులుగా భావించి ప్రతి ఒక్కరికి ఈ కష్టకాలంలో ఈ విపత్కర పరిస్థితుల్లో తోడుండి ఈ కరోనా మహమ్మారి నుంచి నర్సింగాపూర్ నుంచి పూర్తిగా తరిమికొట్టడం కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధం కావాలని కోరుకుంటూ ఇంకేమైనటువంటి ఇదే కాకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మీ కార్యక్రమంలో నా వైపు నుంచి పూర్తి స్థాయిలో నా వైపు నుంచి మీరు ఏ చేస్తే ఆ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నర్సింగాపూర్ ప్రభుత్వం అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.